మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ కళ్యాణ మండపానికి పలువురు దాతలు కుర్చీలు బల్లలను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి చలమారెడ్డి, ఆలయ పూజారి, దేవస్థాన కమిటీ చైర్మన్ సూరే ఎల్లమందలు కలిసి మాట్లాడుతూ దాతల సహకారంతో కళ్యాణ మండపంలో కావలసిన సామాగ్రి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కళ్యాణ మండపం అభివృద్ధికి సహకరించిన దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూనిశెట్టి వెంకటేశ్వర్లు, ఈవో కృష్ణంరాజు, గంగా సత్యం, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. దాతల సహకారంతో ఈ 200 కుర్చీలు, 55 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. వారికి వారికి ఆ చెన్నకేశ్వర స్వామి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆశీర్వాదం తీసుకున్నాం. ఈరోజు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మండపానికి అన్ని మరమ్మతులు చేసి గతంలో అనేక దాతల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన పట్టణ ప్రముఖులు కొంతమంది 10 దాకా 200 కుర్చీలు, 50 బల్లాలు ఇవన్నీ కూడా కళ్యాణ మండపానికి గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. ఇంకా ప్రతి ఒక్క దాత కూడా ఈ యొక్క లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ కళ్యాణ మండపానికి కూడా కుర్చీలు కానీ, టేబుల్స్ కానీ ఇంకా కొన్ని కొండ ఉన్నాయి, వాటి అన్నింటిని టెంట్ సామాన్లు కూడా ఉన్నాయి. వారికి ఏదైనా దైవ కార్యక్రమం కాబట్టి ఎవరన్నా ముందుకు వస్తే తప్పకుండా వారి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. వారు కూడా టెంట్ హౌస్ సామాన్లు కూడా ఇచ్చే దాతలుంటే వారికి తప్పకుండా మా వంతు సన్మాన కార్యక్రమం పెట్టి వారిని గౌరవించే పదంగా ముందుకు తీసుకుపోదాం. అలాంటి వ్యక్తులు ఉంటే ఇక్కడికి వచ్చి చైర్మన్ గారి ద్వారా పేరు రాపించి వారి యొక్క విరాళాన్ని దైవ కార్యక్రమానికి ఇవ్వాల్సిందిగా కోరుతాను. వాళ్ళు ఇచ్చిన దాతల పేరుతో గ్రానైట్ రాయితో మామూలుగా వాళ్ళ పేర్లు